అటు థియేటర్స్ లో ఇటు ఓటీటీలో సందడి చేసేందుకు సినిమాలు స్లాట్ బుక్ చేసుకున్నాయి నిజానికి తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్ళు తెరుచుకొని రెండు నెలలు గడుస్తున్నా ఆదరణ మాత్రం అంతంత మాత్రంగానే ఉంది అయితే ఈ పరిస్థితి లవ్ స్టోరీతో మారిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తోంది ఫిల్మ్ ఇండస్ట్రీ నాగ చైతన్య సాయి పల్లవి నటించిన రొమాంటిక్ లవ్ డ్రామా లవ్ స్టోరీ శేఖర్ కమల డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్లో రిలీజ్ కావాల్సింది ఆ తర్వాత చాలాసార్లు వాయిదా పడి ఎట్టకేలకు సెప్టెంబర్ ఇరవై నాలుగున డేట్ ఫిక్స్ చేసుకుంది రీసెంట్ గానే చిరు అమీర్ ఖాన్ గెస్ట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా జరిగింది ఫీల్ గుడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన శేఖర్ కమల దర్శకత్వం వహించడం నావ చైతన్య సాయి పల్లవి స్క్రీన్ ప్రెజెన్స్ తో ఈ సినిమాపైన మంచి అంచనాలే ఉన్నాయి పైగా సారంగ దర్యా పాట ఓ రేంజ్లో ట్రెండ్ అయింది అందుకే ఖచ్చితంగా ఆడియన్స్ లవ్ స్టోరీ కోసం థియేటర్స్ కి వస్తారనే నమ్మకం మూవీ యూనిట్ కి ఉంది లవ్ స్టోరీ రిలీజ్ రోజే తనీష్ మరో ప్రస్థానం సినిమా కూడా హాల్లోకి రాబోతోంది విలన్ టీం వరుస హత్యలు చేస్తూ ఉండగా వాటిపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి వాటిని సీక్రెట్ కెమెరాల్లో షూట్ చేస్తారు హీరో అండ్కు ఆ కెమెరా విలన్లకు దొరుకుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందనే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో థ్రిల్లింగ్ కథను తెరకెక్కించారు జానీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది గెస్ట్ రోల్స్ ఐటమ్ సాంగ్స్ మాస్ మసాలా క్యారెక్టర్స్ తో అట్రాక్ట్ చేస్తున్న రాయలక్ష్మి ఈసారి కాస్త డిఫరెంట్ గా ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయింది సిండ్రలా మూవీతో సెప్టెంబర్ ఇరవై నాలుగున ఆడియన్స్ ముందుకు రాబోతోంది ఎస్ జే సూర్య సహాయకుడు వినో వెంకటేష్ ఫాంటసీ హరర్ డ్రాప్ తో దీనిని రూపొందించారు ఇందులో రాయలక్ష్మి మూడు పాత్రల్లో ట్రై చేసింది సిండ్రలా డ్రెస్ వేసుకున్న తర్వాత హీరోయిన్ కి ఎదురైన పరిస్థితులేంటి వాటి నుంచి ఆమె ఎలా బయటపడింది అనే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తో ఈ మూవీ ముస్తాబైంది యాక్షన్ అడ్వెంచరస్ సినిమాలు థియేటర్లో మిస్ అవుతున్నామనుకుంటున్న వాళ్ల కోసం మరో హాలీవుడ్ మూవీ రానుంది డ్వాన్ జాన్సన్ ఎమిలీ బంట్ ఎడ్గర్ రమీజ్ జాక్ వైట్ హాల్ కీ రోల్స్ చేసిన ఫ్యాంటసీ ఫిల్మ్ జంగిల్ క్రూయిస్ జైము కొల్లెట్ సైరా డైరెక్ట్ చేసిన ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడి ఏడాది జూలైలో అమెరికాలో విడుదలైంది ఇప్పుడు ఇండియన్ ఆడియన్స్ ను అలరించేందుకు రెడీ అంటోంది సెప్టెంబర్ ఇరవై నాలుగున అన్ని భారతీయ భాషల్లోనూ ఈ సినిమాను మేజర్ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు థియేటర్స్లో ఈ వారం సందడి చేయబోతున్న సినిమా సంగతులవి ఇక డైరెక్ట్ మీ ఇంటికి రాబోతున్న సినిమాలు కూడా ఈ వీక్ భారీగానే కట్టాయి అయితే భారీ స్టార్ కాస్ట్ తెలుగు సినిమాలు మాత్రం లేవు ఈ వారం కానీ భారీ కటౌట్స్ లేకపోయినా కంటెంట్ క్యారీ చేసే ఇస్తున్నామంటున్నారు మేకర్స్ ఫిబ్రవరిలో కేరళ థియేటర్స్ లో అయిన రొమాంటిక్ కామెడీ డ్రామా దుల్కర్ సల్మాన్ కళ్యాణి ప్రియదర్శన్ జంటగా నటించారు అనూప్ సత్యం డైరెక్ట్ చేసిన ఈ మూవీ పరిణయం పేరుతో ఆహా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది ఇందులోనే సీనియర్ యాక్టర్ సురేష్ గోపి శోభన కీలక పాత్రల్లో నటించి మెప్పించారు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి తెలుగు ప్రేక్షకులను అలరించేలా ప్రీమియర్ సెట్ చేసింది ఆహా రాజమౌళి అసోసియేట్ డైరెక్టర్ అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో తెరెక్కిన సినిమా ఆకాశవాణి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో రూపొందించిన ఈ సినిమాకి కీరవాణి తనేడు కాలభైరవ సంగీతం అందించాడు పద్మనాభరెడ్డి ఈ సినిమా నిర్మిస్తూ ఉండగా బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్ రాశారు నిజానికి ముందు థియేటర్స్ లోనే రిలీజ్ అనుకున్న చివరికి ఓటీటీ రూట్ తీసుకుంది ఆకాశవాణి సోని లేవ్ వేదికగా సెప్టెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానుంది బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఓబెరా నటించిన పీఎం నరేంద్ర మోదీ మూవీ ఓటీటీలో ఎంట్రీ ఇస్తోంది సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి ఎంఎక్స్ ప్లేయర్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతోంది ఒమర్ కుమార్ దర్శకత్వంలో తెరగెక్కిన ఈ సినిమా రెండు వేల పంతొమ్మిది మే ఇరవై నాలుగున విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది వివేక్ తో పాటు బోమన్ ఇరానీ మనోజ్ జోషి జరీనా హవాజ్ రాజేంద్ర గుప్తా వంటి వారు లీడ్ రోల్స్ చేశారు భారత పీఎం మోదీ రాజకీయ జీవితం గురించి ప్రధానంగా ప్రస్తావించారు గోలియత్ సినిమాలతో పాటు ఇరవై తేదీన డిస్పికబుల్ మీ రిలీజ్ కాబోతున్నాయి ఇంటర్నేషనల్ ఓటీటీ నెట్ఫ్లిక్స్ లో సెప్టెంబర్ ఇరవై రెండున ఇంట్రూజన్ ఇరవై నాలుగున మిడ్ నైట్ మాస్ మూవీతో పాటు కోటా ఫ్యాక్టరీ టూ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కి రెడీ అయింది ఇక ఈ శుక్రవారమే అలాంటి చిత్రాలతో అలరించేందుకు జీ ఫైవ్ సన్నాహాలు చేస్తోంది